నంద్యాల జిల్లా ఆవుకు మండలం గుడ్లశంగవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను బనగామపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం కాట్సాని రామిరెడ్డి మాట్లాడుతూ, గాంధీజీ కలలుగాన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల వద్దకే తీసుకొచ్చిన సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా గుడ్లశంగవరం గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. కాట్సాని కుటుంబానికి అండగా ఉన్న ఈ గ్రామ ప్రజల రుణం ఎన్నటికీ కూడా తీర్చుకోలేమని చెప్పారు. గ్రామ స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పి ఆనాడు గాంధీ మహాత్ముడు ప్రతిపాదించాడో, ఈరోజు దాన్ని అమలు చేసే బాధ్యతను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. మరి ఈరోజు ఈ యొక్క సచివాలయం అయితేనేమి, ఈరోజు సచివాలయంలో సచివాలయ వ్యవస్థలో మరి ఎన్ని మరి గతంలో ఏదైనా చిన్న పని కావాలన్నా కూడా ఒక కానీ మరి వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు గ్రామంలోనే సచివాలయాలు ఏర్పాటు చేసి ఈరోజు అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, మరి రైతులకు రుణమాఫీ కానీ, మరి అదేవిధంగా ఈ క్రాప్ కానీ అన్నీ కూడా రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, సచివాలయాలు అయితేనేమి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఒక విజయవాడలో అమరావతిలో ఉండే సచివాలయ వ్యవస్థను మన గ్రామాల్లోనే తీసుకుని వచ్చినందుకు ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ గ్రామానికి సంబంధించినంత వరకు మరి చుట్టుపక్కల